Hi friends, welcome back to my channel. సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని సిరి సంపదలు వెల్లి విరుస్తాయని ఎంతో మంది విశ్వాసం అంతేకాకుండా మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు రుణ బాధలు తీరిపోతాయని పెద్దలు అంటుంటారు మనీ ప్లాంట్ పెంచాలని చాలా మందికి సరదా ఉంటుంది కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయి ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే విషయంపై అవగాహనలో లోపంతో మదన పడుతూ ఉంటారు ఈ మనీ ప్లాంట్ మొక్కను పొరపాటును కూడా తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పెంచకూడదు పొరపాటును ఈ దిశలో పెంచితే శుభాలకు బదులుగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభాలు కలగాలంటే తూర్పు ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ పెంచడం చేయాలి ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్ను పెంచాలి అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఆగ్నేయం విఘ్నేశ్వరుని దిశగా పేరొందింది ఈ దిశకు వినాయకుడు అధిపతి ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు ఈ కారణాల చేత మనీ ప్లాంట్ను ఆగ్నేయ దిశలో పెంచాలి మనీ ప్లాంట్లో మట్టిని పెట్టి పెంచాలి నీటి డబ్బాల్లో పెట్టి పెంచవచ్చును మనకు కావలసినట్టుగా లోపల గాని బయట కానీ మనీ ప్లాంట్ని పెంచుకోవచ్చు దీనివల్ల ఇంట్లో సంపదకు సౌభాగ్యం అనుకూలంగా ఉంటాయి మనీ ప్లాంట్లో ఆకులు వాడినా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించాలి మనీ ప్లాంట్ మొక్కను చక్కగా శ్రద్ధగా తీసుకుని పెంచితే ఏపుగా పెరిగి చోపరులకు కనివిందు చేస్తుంది ముఖ్యంగా పెంచిన వారికి మానసికంగా తృప్తిని ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ని ఏ దిశలో పెంచాలి ఏ దిశలో పెంచకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్